నమస్కారం, ఐటీ వార్తలకి స్వాగతం. నేడు ఆంగ్ల సంవత్సరం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు మరియు అభిమానులు. Thank you.
ఇంకా పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా నా మనస్ఫూర్తిగా ఈ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలకు అన్నీ కూడా మంచి జరిగి అన్ని పనులు కూడా సవ్యంగా జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భారత టీవీ వ్యూవర్స్ అందరూ కూడా విశ్వవ్యాప్తి. ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శ్రీ విరూపాక్షి మారెమ్మ అమ్మవారి ఆలయం నందు ప్రత్యేక పూజలు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి సుధీరెడ్డి. తీసుకొని చెయ్యకుండా. పొంగడూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మరియు ఇన్ఛార్జ్ అనీశారెడ్డి దంపతులను కలిసిన తెలుగు తమ్ముళ్ళు. కొత్త సంవత్సరం 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా కూడా పొంగడూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా శుభం జరగాలని ఈ సందర్భం కూడా కోరుకుంటూ, ఈరోజు నూతన సంవత్సరం ఓ పక్క కొత్త సంవత్సరం వచ్చినటువంటి ఒక ఆనందము, ఇంకో పక్క ఆందోళన కూడా ఈరోజు ముఖ్యంగా కూడా రాష్ట్ర మన మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎక్కడ చూసినా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈరోజు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఈరోజు ఈ పరిపాలన వైఎస్ఆర్ పార్టీ పరిపాలన మొదలైనప్పటి నుంచి కూడా అనేక రకాల కోతలు వాతలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు
ఎందుకంటే వాళ్ళు వచ్చి రావడంతోనే కూల్చడము పడగొట్టడము అనే కార్యక్రమాలనే కూడా వాళ్ళు ఎక్కువగా కూడా చొరవ చూపిస్తూ ఉన్నారు. ప్రజలకు అవసరమైనటువంటి దీర్ఘకాలికంగా ప్రజలకు ఏది అవసరమవుతుందని ఆలోచన లేకుండా ఈరోజు వాళ్ళ పరిపాలన విధానం సాగుతూ ఉంది. దీనికి పరాకాష్ఠగానే ఈరోజు అమరావతిని అన్ని చట్టపరంగా న్యాయపరంగా అన్ని అనుమతులతో కేంద్రము ప్రజల ఆమోదంతో రాష్ట్ర యావత్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా అందరి ఆమోదంతో అమరావతిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అది అమరావతిని రాజధానిగా చేసి పార్లమెంట్లో కూడా అమరావతికి ఒక స్థానము మ్యాప్లో కూడా కల్పించి దాని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కూడా చేయాలని అనేక డిజైన్స్ అంతా పరిశీలించిన తర్వాత సింగపూర్ కంపెనీకి కూడా దానికి ఇచ్చి దానికి కట్టడం కూడా మొదలు అవ్వడం కూడా జరిగింది. దాదాపు 34,000 ఎకరాల పై చిరుకు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రపంచ చరిత్రలోనే కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ గొడవ లేకుండా కూడా అమరావతి అభివృద్ధికి రాష్ట్రదానికి కూడా రైతులంతా కూడా ఇవ్వడం కూడా మనం అందరూ కూడా చూసాం. ఇది అమరావతి ఒక అమరావతి చుట్టుపక్కల ప్రజలకు అమరావతి ప్రజలకే కాదు యావన్ మంది రాష్ట్ర ప్రజలకు ఈరోజు తలమానికంగా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు దీర్ఘంగా సుదీర్ఘంగా ఆలోచించి మనం ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరిగింది. ఈరోజు వైఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దాన్ని చూసి ఆ పేరు అయితే చంద్రబాబు నాయుడుకి వస్తుంది శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారు అనే ఆలోచనతో దీన్ని విడగొట్టేదానికి అమరావతిని మూడు ముక్కలాటగా కూడా ఈరోజు పేకాటలో ఏ విధంగా మూడు ముక్కలాట ఉంటుందో ఆ విధంగా చీల్లి చెండాడి ఈరోజు ప్రజల్లో కన్ఫ్యూజన్ పెడతా ఉన్నారు. ఓ పక్క హైకోర్టు కర్నూలు అంటారు, పరిపాలనా రాజధాని ఒక పక్క అంటారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక పక్క అంటారు, ఏది ఏమని కూడా ఈరోజు ప్రజలు కూడా ఆలోచించబడి దీని ప్రభావం భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు మీద పడుతుంది. అంటే మన బిడ్డలు మన జనరేషన్స్ మీద ఈ యొక్క ప్రాబ్లం అనేది కూడా ఫేస్ చేసే పరిస్థితి. ఈరోజు మనకు నొప్పి తెలియకపోవచ్చు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో, కానీ దీర్ఘకాలంగా రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అంటే అది తలలేని మొండెంలాగానే ఉంటుంది తప్పితే దానికి మంచి రూపం అనేది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొనసాగించారో అది పూర్తి చేయాలా అనే ఆలోచనతో ఈరోజు అందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న రైతులంతా కూడా ఈరోజు వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళపైన పోలీసు కేసులు పెట్టడం 307 పెట్టడం అనే రైతులంతా హింసించడం ఇళ్లలో నుంచి రాకుండా బయటకి పోలీసులు పహరాలు కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. అది ఒక అమరావతి రైతులకు సంబంధించిన విషయం కాదు, యావన్ మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సంఘీభావం తెలపవలసిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రజలపైన ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు రాజకీయంగా దీని కులమానికంగా తీసుకోకుండా ఒక రాష్ట్ర ప్రజలుగా కూడా రాష్ట్ర శ్రేయస్సు ఆలోచించేటువంటి ప్రజలుగా కూడా మనం అందరూ కూడా ఆలోచించి ఈరోజు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మనం డిమాండ్ చేసినటువంటి అవసరం ఏర్పడుతోంది. కాబట్టి ఇది మనము తొందరగా కూడా ఈ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో పడతా ఉంది మన రాష్ట్రం, వచ్చిన ఇండస్ట్రీస్ అంతా కూడా ఇరికిపోతూ ఉన్నాయి, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు, ఎక్కడ ఏం చేయాలన్నా కూడా ఈరోజు పెట్టుబడిదారులు మనకు ఆదాయం లేదు. ముఖ్యంగా కూడా మన రాష్ట్రానికి ఈరోజు అప్పుల్లో నడుస్తున్నటువంటి రాష్ట్రం, రేపు ఆదాయం బయట నుంచి వచ్చే వనరులంతా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ వచ్చే ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నీ రాకుండా పోతే భవిష్యత్తులో ఎట్లా ఉద్యోగాలు ఎలా వస్తాయి, భవిష్యత్తు పిల్లలకంతా కూడా ఉద్యోగాలు రావాలా, ఉపాధి హామీ ఉపాధి కలగల, కార్మికులు పని జరగల, ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి అమరావతి అనేది కరెక్ట్ ప్లేసు, ఇటు చిత్తూరు వాళ్ళకి కానీ అటు శ్రీకాకుళం కానీ మధ్యలో ఉంటుంది అమరావతి. ఒక రాజకీయంగా మనం దీన్ని తీసుకోకూడదు, ఒక ప్రజలకు ఆమోదంగా ఉండాలి, ప్రజా రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి ఏదైనా ప్లేస్ డిసైడ్ చేయాలంటే అమరావతి కరెక్ట్ ప్లేసు. కాబట్టి దీంట్లో రాజకీయ కోణం చూడకుండా ఈరోజు వాళ్ళు దాన్ని సరిచేసుకుంటే భవిష్యత్తులో దేవుడు కూడా వాళ్ళకి మంచి చేస్తాడు. ఈ వార్త సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వారంతా కలుసుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.